తర్వాత ఒక సంవత్సరం పరిపాలన దాంట్లో సాధించినటువంటి విజయాలు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు దానిపైన భారతీయ జనతా పార్టీ అందరికీ ప్రజలందరూ కూడా చెప్పేసేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆత్మనిర్భర్ భారత్ స్వాభిమాన్ భారత్ భారత్ అనే పేరుతో ఈ కార్యక్రమం మొన్న మొదలైనటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ప్రజల వద్దకి వెళ్ళి ఇంటింటికి మోదీ గారు ఇచ్చినటువంటి ఉత్తరం ఆ ఒక ఉత్తరం అది కరపత్రం కాదు ఉత్తరము ఇంటింటికి వెళ్ళి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉత్తరం మాత్రమే అందరికీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని జరిగింది. నరేంద్ర మోదీ గారు స్వయంగా వారి రాసినటువంటి లేఖ తెలుగులో అనువాదం చేసి ఈ యొక్క ఉత్తరాన్ని మనం ప్రతిని కూడా ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ గారు సొంతంగా దీన్ని తెలుగులో ఇంగ్లీష్ ఆంగ్లంలో అన్ని భాషల్లో కూడా ఇది అనువాదం చేయబడింది. అయితే నరేంద్ర మోదీ గారు రెండోసారి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు సాహసికమైన నిర్ణయాలు మొట్టమొదటిది సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ట్రిపుల్ తలాక్ విషయంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలి. కానీ రెండు ఉభయ పార్లమెంట్లో రెండు సభల్లో కూడా ట్రిపుల్ తలాక్ అనేటువంటి చట్టాన్ని తీసుకువచ్చి ముస్లింల మెజారిటీలో ఉన్న ముస్లింలు కూడా దానికి ఎక్కువగా వ్యతిరేకించకుండా తీసుకువచ్చినటువంటి నిర్ణయం అవుతుందో వలన లక్షలాది మంది ముస్లిం మహిళలకు న్యాయం జరిగింది. మూడుసార్లు తలాక్ అనగానే విడాకులు ఇచ్చేటటువంటి ఒక సంస్కృతి ఏదో ఉండే ఆ దృసంస్కృతిని ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా అంతం చేశారు. రెండోది 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక సమస్యగా మారి కాశ్మీర్లో అనేక మంది త్యాగాలు చేసి భారతదేశం యొక్క సరిహద్దులు కాపాడుతున్న సైనికులు అదేవిధంగా భారత వ్యతిరేక నినాదాలు భారత వ్యతిరేక భావనని పెంచినటువంటి యొక్క కాశ్మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో లదాఖ్లో పెరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా 70 ఆర్టికల్ 370 అదేవిధంగా 35A ఈ రెండింటిని కూడా రద్దు చేయాలనేటువంటి భారతీయ జనతా పార్టీ జనసంఖ్యల నుంచి కూడా మా సిద్ధాంతంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఉభయ పార్లమెంట్లో పెట్టి భారతీయ జనతా పార్టీ కాకుండా ఎన్డీఏ పక్షాలే కాకుండా ఇతర పక్షాలతో కూడా మద్దతు తీసుకొని ఆర్టికల్ 370 కూడా రద్దు చేసింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ పద్ధతిలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఒక్క అల్లరి కూడా ఈరోజు మాకు కాశ్మీర్ పెట్టు లద్దాఖ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఈ రెండు రాష్ట్ర ఒక యూనియన్ టెరిటరీగా నిర్మాణం చేసి ఈరోజు ఒక గొప్ప ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో విలీనము ఆర్టికల్ 370 తీసేసి ఈ రెండు భాగాలు కూడా భారతదేశంలో అంతర్గత భాగంగా తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు భారతదేశంలో ఏ చట్టం కూడా మనం తీసుకొచ్చినా అది జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు పరిచేది కాదు ఎందుకంటే 370 ఆర్టికల్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అయితే కేంద్ర ప్రభుత్వం అందుతుందో అవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో అందుతుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రంలో మనం ఉండిపోవచ్చు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు సెటిల్ చేయడానికి మనకు అధికారం లేదు. కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఉన్నప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్లో పోయి మనం అక్కడ ఉండొచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, బిజినెస్ పెట్టచ్చు, హోటల్ పెట్టచ్చు, ఏదో చేయొచ్చు. మొన్నడు కదా పరిస్థితి లేదు. ఇతర భారతదేశంలో భాగంలో మనకు ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో రిజర్వేషన్స్ లేవు ఆర్టికల్ 370 మూలన. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అక్కడ ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు దీని ద్వారా రిజర్వేషన్ల సౌకర్యాలు దొరుకుతామని ఈరోజు హోటల్స్ కానీ ఐఐటీస్ కానీ ఐఐఎం కానీ అన్ని కూడా విద్యా సంస్థలకు ఈరోజు అవకాశం జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరుకుతామని అటువంటి సాహసమైన నిర్ణయం 3 రోజుల్లో చర్చ ఊహించి 70 సంవత్సరాల్లో
నుంచి రగుతున్న సమస్యను 3 రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతి చేయించండి నరేంద్ర మోదీ గారు. అది కాక భారతదేశ విభజన సమయంలో చాలామంది ఈ యొక్క దేశంలో మేము పౌరులం ఉంటాము అని చెప్పినటువంటి వ్యక్తులు పాకిస్తాన్ ఉండిపోయారు. కానీ అక్కడ మైనారిటీలు అంటే హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, క్రిస్టియన్లకు అక్కడ రక్షణ లేదు. ధార్మికమైనటువంటి ఒక మత ఆధారంగా వివక్షత ఉండదు వాళ్ళ మీద. వాళ్ళని బలవంతంగా మత మార్పులు చేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, వాళ్ళ మహిళలని మానభంగా చేస్తూ ఉన్నారు, అత్యాచారం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భారతదేశం శరణార్థిగా వచ్చారు. గతంలో 12 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలకు పౌరసత్వం ఇవ్వాలనేది నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్లో ఉన్నటువంటి ఒక లెటర్ ఇన్ స్పీడ్ దాని ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని, గాంధీ గారి యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేత మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో లేవ చేసినటువంటి యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని, భారతీయ జనసంఘ్ ఒక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సిఏఏ చట్టాన్ని పార్లమెంట్లో కూడా 2 ఉభయ సభల్లో రాజ్యసభలో మెజార్టీ లేకుండా కూడా దీన్ని పాస్ చేయలేదు. దీని మీద కొంతమంది కొంత దేశ విద్రోహ శక్తులు, దేశ ద్రోహ శక్తులు దీని మీద తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రజలు దాన్ని తెలుసుకున్నారు. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలో ఉన్న ఇండియా ప్రభుత్వం ఈ యొక్క సాహసమైన నిర్ణయం ఉంది. 4వ నిర్ణయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రామ్ జన్మభూమి అయితే నిర్మాణం కావాలని ఇప్పటికీ జరుగుతుందో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వెంటనే ఒక రామ్ జన్మభూమి ట్రస్ట్ని ఏర్పాటు చేసి అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు 5 ఎకరాలు ముస్లింస్కి ఇచ్చి సునీ కొడుకు వాళ్లకు మంచి మస్జిద్ కట్టుకోండి, హిందువులు మందిరం కడతారని చెప్పి రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్మాణం చేసి ఇప్పుడు ఒక గుడి ఆలయం పనులు మొదలైనవి. ఇది భారతదేశంలో కోట్లాది మందికి ఉన్న నమ్మకంలో ఒక భాగంగా ఆదరిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకుని జరిగింది. అంతేకాకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యం ఉన్నది. ఈ ఆర్థిక మాంద్యంలో మనం తీసుకున్న నిర్ణయం అన్న ప్రపంచంలో ఏ ఆర్థిక మాంద్యం అయితే ఉందో దాని యొక్క ప్రభావం మన దేశం మీద పడకుండా నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం పడింది. ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదుందో గతం కన్నా ఎక్కువ పెరిగింది. దాదాపు $500 బిలియన్ $400 బిలియన్ ఈరోజు మనకు ఫారెన్ ఎక్స్చేంజ్గా మన భారతదేశం నిధులుగా ఉన్నాయి. ఈరోజు అంతేకాకుండా మనకు సంక్షేమ పథకాలు ఇవి స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన ఇవన్నీ పాత కాలంలో చెప్పినటువంటి మాట చెప్పకుండా ఇప్పుడు మోదీ గారు 2 సంవత్సరాల తర్వాత దృఢంగా లాక్డౌన్ రావడం జరిగింది. వైరస్, కరోనా వైరస్, ఈ కరోనా వైరస్లో కూడా ఆర్థిక వ్యవస్థని మనం పునరుద్ధరించడానికి, ఆర్థిక మాంద్యాన్ని మనం ఎదుర్కోవడానికి 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకెట్ మన ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన ఏంటంటే ఆ 20 లక్షలు మాకు ఇస్తలేము, దాంట్లో మీరు కొంచెం మిగిలించుకోవచ్చు, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు అనే అది కాదు. 20 లాక్స్ స్టిమ్యులస్ ప్యాకెట్, 20 లాక్స్ క్రోర్స్ స్టిమ్యులస్ ప్యాకెట్ ఎంఎస్ఎంఈలకు, ఇండస్ట్రీస్కు, అగ్రికల్చర్కు, వన్ నేషన్ వన్ రేషను ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క నిధులు పెట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని మనం అతిగమించి మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఇది భాగం. కానీ అదే చేతికే డబ్బులు వస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇదంతా కాదు, తప్పుడు ఆలోచన ఉన్నారు. ఈ 20 లాక్ క్రోర్స్ ఎదుగుతుందో ప్రపంచంలో 5వ దేశం అతిపెద్ద పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇచ్చినటువంటి ఒక షేర్ 10% కలిపి టోటల్ పర్ జీడిపి మనకు వాల్యూలో మనం 20 లాక్స్ క్రోర్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్లా ఈ నిర్ణయాలతో పాటు కరోనాలో తీసుకున్న నిర్ణయం ప్రపంచం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు భేష్ అంటా ఉంది. ప్రపంచంలో ఈరోజు మొట్టమొదటి ఒక నాయకుడుగా ట్రంప్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి 68% అతిపెద్ద నాయకుడుగా నరేంద్ర మోదీ గారు మిగిలారు. మనం మొదటి స్థానంలో ఉన్నాం. అంటే ప్రపంచం మొత్తం ఈరోజు మనం ఆలోచించాలి ఏంటంటే మన ఒక దేశంలో ఈ వైరస్ రాకముందు పూనాలో ఒకటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి ఏదో ఉందో అక్కడ మాత్రమే ఈ టెస్ట్ జరిగేది. కానీ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారతదేశంలో దాదాపు 390 ల్యాబ్లు ఈరోజు హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ మన సారి మొత్తం దేశంలో ఈరోజు టెస్ట్ ల్యాబ్ మనం చేస్తాం. దాంట్లో తెలంగాణ ఆంధ్రాలో కూడా మనం
ల్యాబ్లకు మనం పర్మిషన్ ఇచ్చినాము, సిసిఎంబి లాంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా మనం పర్మిషన్ జరిగింది. అంటే ఎక్కడ ఒక్క ల్యాబ్ కొన్ని నెలల ముందు ఎక్కడ 390 ల్యాబ్స్. అదేవిధంగా ప్రపంచ మొత్తాన్ని కూడా హెచ్సిక్యూ హైడ్రోక్లోరిన్ ఏదైతే ఉందో, ఈ క్వినైన్ హైడ్రోక్లోరోక్విన్ ఏదైతే ఉందో దాన్ని దేశ ప్రపంచ మొత్తం 80 దేశాలకు ఈరోజు భారతదేశం ఈరోజు ఎగుమతి చేస్తూ ఉంది. ఈ యొక్క ఎగుమతి ఎక్స్పోర్ట్ అయితే ఉండేవి 80 దేశాలకు మనం చేస్తా అంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారత వైపు చూస్తారు సహాయం కోసం. గతంలో మనం సహాయం కోసం ఇతర దేశాలు చూసేవాళ్ళం. అటువంటి దేశం మొత్తం భారతదేశాన్ని అంత గొప్పగా మార్చినటువంటి నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక మేము అభినందన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలంగాణ వ్యాప్తంగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము. ఈరోజు కరోనా అయితే వ్యాపిస్తున్న ఈ రాష్ట్రంలో దీన్ని అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము పోతే సమయం అడిగితే మాకు ఇవ్వకుండా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటి నుంచి బయటికి పోతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే ఈరోజు కరోనా టెస్ట్ ఎందుకు జరగట్లేదు? టెస్ట్ ల్యాబ్స్ మీకు ఇచ్చాము, టెస్ట్ కిట్స్ ఇచ్చాము, మీకు ఇచ్చాము, పీపీఈ మీకు ఇచ్చాము. డాక్టర్లు ఎందుకు ఈరోజు సర్వే చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈరోజు సావులు పెరుగుతూ ఉన్నాయి తెలంగాణలో? ఎందుకు ఇతర రాష్ట్రాల్లో 30,000 టెస్టులు ప్రతిరోజు జరుగుతూ ఉంటారు వారంలో జరిగితే యావరేజ్గా మన రాష్ట్రంలో కేవలం 1,875 మాత్రమే టెస్టులు జరిగినాయి. అంటే తెలంగాణ ప్రభుత్వం కరోనా ఒక వ్యాధిని నియంత్రణ చేయడంలో ఒక నిర్లక్ష్య వైఖరి ఉంది. కాబట్టి ఈరోజు మరణాలు అవుతా ఉన్నాయి. ఒక జర్నలిస్టు, ఒక కెమెరామ్యాన్, TV5 సంబంధించిన కెమెరామ్యాన్ నిన్న ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. డెడ్ బాడీస్ తారుమారు అవుతా ఉన్నాయి. శవాలు ఒక శవాలు తీసుకుపోయి ఇంకోలకి ఇవ్వడం, ఇంకో శవాలు ఒకసారిగా రెండుసార్లు అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్కు రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం ప్రజలు గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తర్వాత సంకీర్ణ వెంకటేశ్వర గారి నాయకత్వంలో, ఇవన్నీ కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ కంచిపూట కాబోతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది.